పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేయలేదని ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ప్రశ్నించారు. ఇవాళ నగరంలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలు వార్డుల్లో ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు ఆయన పురస్కారాలు అందజేశారు. సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర కింద వాలంటీర్లకు పురస్కారాలు అందజేసి వారిని సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ, గతంలో ఎప్పుడూ లేని విధంగా, దేశంలో ఎప్పుడు చూడని విధంగా సీఎం జగన్ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. 1వ తేదీనే ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు అందిస్తూ ఉంటే లబ్ధిదారులు కలిగే ఆనందం అంతా ఇంత కాదన్నారు. వాలంటీర్లు జగనన్న సైనికులుగా గుర్తింపు పొందారన్నారు. అదే గత ప్రభుత్వంలో ఎక్కడ చూసినా ఏ పథకం కావాలన్నా జన్మభూమి కమిటీ సభ్యులు చెబితేనే వచ్చేవన్నారు. వారికి డబ్బు ఇవ్వకుండా ఏ పని జరిగేది కాదన్నారు. కానీ ఈరోజు ఒక్క రూపాయి లంచం తీసుకోకుండా సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారన్నారు. సంక్షేమం అంటేనే వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తొస్తారని, ఆ తర్వాత ఆయన బాటలోని సీఎం జగన్ ఆధ్వర్యంలో సంక్షేమ రాజ్యాన్ని చూస్తున్నామన్నారు. ఇన్ని పథకాలు ఏ రోజైనా చంద్రబాబు ఊహించారా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఈరోజు ప్రతి వాలంటీర్లను కూడా వజ్ర కావచ్చు, లేకపోతే రత్న కావచ్చు, మిత్ర అందరిని కూడా సత్కరించి ఈరోజు అంటే తనే స్వయంగా కూడా ప్రజాప్రతిని చేత కూడా చేస్తే తనే స్వయంగా కూడా మిమ్మల్ని సత్కరించినట్టుగా కూడా భావించాలని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పనేది కూడా శాచ్యురేషన్ అనే పదానికి ఎక్కడ కానీ లేదు. ఏ పథకం తీసుకున్నా కూడా కొద్దిమందికి ఆ రోజున ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకుంటే అధికారులు కావచ్చు, వారికి అవసరమైన కొద్దిమందికి మాత్రమే పథకాలు కూడా అందించేది కూడా. కానీ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా అనేక పథకాలు కూడా రూపొందించి, సంక్షేమ కార్యక్రమం రూపొందించి, ఇవన్నీ కూడా సాచ్యురేషన్ పదం తీసుకొని వచ్చిన తర్వాత కూడా అక్కడక్కడ కూడా అరువులు అనేవారు కూడా మిస్ అయ్యి కూడా అంటారు. అంతకుముందు ఈ పథకాలు పథకాలు లేవు, లేకపోతే ఈ విధానం కూడా లేకుండా సాచ్యురేషన్ పదమే లేదు. ఈరోజు నేను 14 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఎవరు కానీ ముఖ్యమంత్రిగా లేరు, నేను ఒక్కనే ఉన్నానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు కూడా 96 నుంచి కూడా 2004 వరకు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆ ఇటువంటి పథకాలు రాలేదు, ఈ పద్ధతులు కూడా తీసుకుని రాలేదు. కానీ ప్రజల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో 2017లో అనుకున్నాం పాదయాత్ర చేసేప్పుడు వారి కష్టాలు విన్నాడు, అక్కడ ఉన్న పరిస్థితులు విన్నాడు, సంక్షేమ కార్యక్రమం తన తండ్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమం కూడా ఈరోజు అనవుతున్నా కూడా రాలేదు అని చెప్పేది కూడా విన్నాడు. ఎందుకు రాలేదు? ప్రతి ఒక్కరికి సాచ్యురేషన్ పద్ధతులు వేస్తామంటే కూడా కాదు, జన్మభూమి కమిటీలో వాళ్ళ పార్టీ కమిటీలో ఉన్నాయి, ఆ కమిటీలో పాస్ అయినప్పుడే వారు కూడా ఇవ్వాలన్నప్పుడే మాకు సంక్షేమ పథకాలు కూడా వస్తున్నాయని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది. ఒక ఊరు కాదు, ఒక పల్లె కాదు, ఒక వార్డు కాదు, ఒక వీధిలో కాదు, ఎక్కడ పోయినా ఈ రాష్ట్రం అంతా కూడా చెప్పడం జరిగింది. ఇదే తెలుగుదేశం పార్టీ వారు కూడా చెప్పారు. ఒకప్పుడు రైతాంగానికి కూడా ఉచితంగా కరెంట్ ఇస్తే కరెంట్ అనేది రాష్ట్రంలో తీగలపైన బట్టలు ఆరేసుకున్న పరిస్థితులు చెప్పారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చి చూపించారు. అలాగే కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. సచివాలయాలు ఈరోజు ప్రభుత్వానికి వాడుకలుగా మీరు నియమించండవచ్చు, కానీ ఈరోజు మీరు చేస్తున్న సేవలు ఎంత గొప్ప అంటే ఇప్పుడే ఒకరే కాదు చాలా మంది కూడా అందరూ మాట్లాడిన వారు కూడా చెప్పారు. ఇదేదో నేను మాత్రం చెప్పడం కాదు, మీ ముందర పొగడడం కాదు, ఒకటి మేమనేది కూడా గడప గడప కార్యక్రమంలో ఈ వేదిక మీద ఉండే వారు అందరూ కూడా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు అందరూ కూడా కలిసి వెళ్ళాం. ప్రతి ఇంటికి కూడా పోయాం, మీతో పాటు కూడా ఏ ఇంట్లో అడిగినా కూడా కొంతమందికి వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవాలని చెప్పేసి నేను అడిగాను. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయే, ఈరోజు ఈ వాలంటీర్ల వల్ల వ్యవస్థ ద్వారానే దాదాపుగా కూడా 210 కోట్ల రూపాయలు ఇప్పటికే కూడా డైరెక్ట్ గా కూడా మీ ఖాతాలో పడిందే, ప్రతి నెల నెల కూడా మీ దగ్గరికి కూడా మీరు పెన్షన్లు తీసుకోవడం చేసుకోవడం మీకు ఇస్తున్నారే, ఉదయమే సూర్యోదయం కాకపోతే మీ ఇంటి తలుపులు తగ్గిస్తున్నారే, గతంలో మాదిరి మీరు ఒక సచివం ఎక్కడికో పోతారు, ఒక సత్రం దగ్గరకో, ఒక ఆఫీస్ దగ్గరకో, స్కూల్ దగ్గర పోకుండా ఇంటి దగ్గరికి ఇస్తున్నారే, మీరు ఏమైనా కానీ ఇస్తున్నారా 100 ఇంటి 200 ఇస్తున్నారంటే ఒక్కరు కూడా
స్టార్ట్ అయ్యేవారు ఎన్నికి ఒక అడుగు ముందుకు ఎన్నికి వచ్చి లేదు ఎవరు కానీ మాతో తీసుకోలేదు. కాఫీ అన్నా ఇచ్చినావు లేదంటే కాఫీ కూడా మేము వాళ్ళ చిరా కూడా తాగదు అని చెప్పినాం. ఇంతకంటే కూడా ఇంకొకటి కూడా సార్ కావాల్సిన అవసరం కూడా లేదు. ఇది మీ సేవ, మీరు ముందు పూజ తెలుసుకున్నారు.